హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పులికాట్ లేక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విదేశాల నుండి వచ్చే వలస పక్షులు చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు సమయం 7 గంటలు అవుతుంది. పక్షులన్నీ వాటి గోళ్లను వదిలి ఇప్పుడే ఆహారం వెతకడం ప్రారంభించాయి. ఈ సరస్సు ముఖద్వారం సముద్రంతో కలిసి ఉండడం వలన ఇది ఉప్పు నీటి సరస్సుగా ఏర్పడింది. అంతేకాకుండా ఇది లోతు తక్కువగా ఉండడం వలన పక్షులకు ఆహారం సేకరించడం చాలా సులువుగా ఉంటుంది. ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మధ్య కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడినప్పుడు సముద్రం పొంగి ఈ సరస్సులోకి నీరు చేరుతూ ఉంటాయి. అంతేకాకుండా వర్షాకాలంలో నదులు, వాగులు, వంకల నుండి ఈ సరస్సులోకి నీరు వచ్చి చేరుతుంటాయి. ఈరోజు పక్షులు ఆహారం కోసం పూర్తి స్థాయిలో వెతుకులాట ప్రారంభించాయి. కానీ ఇక్కడ వీటికి ఆహారం దొరకట్లేదు. ఇక్కడుంటే కొద్దో గొప్ప ఆహారంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ నుండి వేరే చోటుకి బయలుదేరాయి. మరి ఇక్కడైనా వీటికి ఆహారం దొరుకుతుందో లేదో వేచి చూడాలి. కొన్ని వందల పక్షులు వచ్చి ఇక్కడ చేరుతున్నాయి. ఆహార సేకరణ అంత సులువు కాదు. రోజంతా ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాయి. పక్షులన్నీ గుంపులు గుంపులుగా ఉండడం వలన ఆహారం కోసం వీటి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇవి ఆహారాన్ని ఎలా సేకరిస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. పక్షులన్నీ వరుసగా నిలబడుకున్నాయి. ఒక పక్షి దగ్గర తప్పించుకున్నా మరో పక్షికి దొరికిపోతాయి ఈ చేపలు. పాపం వీటికి ఇక్కడ కూడా ఆహారం సరిగా దొరికినట్టు లేదు. ఎంత సమయమైనా ఆహారం కోసం వేచి చూస్తూ ఉంటాయి. జీవులు మనుగడ సాగించాలంటే ఆహారం ఎంతో అవసరం. అందుకే ఎంత సమయమైనా ఆహారం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఈ పోరాటాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తూనే ఉంటాయి. ఎండైనా వానైనా వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఈ పోరాటం మాత్రం ఆగదు. నిరంతరం ప్రతి జీవికి ఆహార సేకరణ ఒక సవాలుతో కూడుకున్న పని. ఇక్కడ నీటిలో చేపల గుంపు ఉన్నట్లుంది. పక్షులు వెంటనే వాటిని గుర్తించాయి. పక్షులన్నీ వేగంగా ఇక్కడికి చేరుకుంటున్నాయి. పక్షులన్నీ మొక్కుమ్మడిగా వేట ప్రారంభించాయి. చూడండి, చేపల మీద ఎలా దాడి చేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.